మ్యాందర్కి దేవత ఈ వధు వర్లపాలిటి పెన్నిధి ఈమె పేరు శ్రీ రాజేశ్వరి దేవి గారు. ఇకపోతే ఈమె పేరు శాంతి. ఈమె గురించి చెప్పాలంటే రోజులు చాలవు. చేనుకు కంచెల, వానకి గొడుగుల, ఎండకి కాపల దేవి గారిని కాపాడుకుంటూ వస్తున్నారు. పంతులు గారు, ఆ మాంగళ్యం ఇట్టించి మీ మంత్రాలు చదవండి. చూస్తారేంటి అయ్యా, వాయించండి. పెళ్లి కూతురు ఎక్కడా? నేను మూడు ముళ్ళు వేయాల్సిన పెళ్లి కూతురు ఇదేనండి. అదేంటి? నా విషయంలో అంతేలేండి. బేసిక్గా నేను అనాథని. కన్నవాళ్ళెవరో తెలియని దురదృష్టవంతుణ్ణి. బాగా కష్టపడి ఓ డిగ్రీ సంపాదించుకున్నాను, కానీ ఉద్యోగం లేదు కాబట్టి నాకు పెళ్లి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడున్న వాళ్లలో ఎవ్వళ్ళకి పెళ్లితో పని లేదు. చూడండి మేడం, మీరు మాకు పెళ్లి చేస్తారు, అసలే అంతంత మాత్రంగా ఉన్న మా జీవితాల్లోకి పెళ్ళాలు వస్తారు. రేపు పిల్లలు పుడతారు, వాళ్ళని ఎలా పోషించాలో తెలియక ఏ రోడ్ల మీదో చెత్త కుప్పలోనో వాళ్ళు విసిరేయాల్సి వస్తుంది. అది పవిత్ర కార్యం అంటారా? మేము విసిరేసిన పిల్లలు అనాథలై విస్తరాకుల్లో ఎంగిలి మెతుకుల కోసం కాట్ల కుక్కల పోట్లాడుకుంటారు, వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటారు. ఇది మంచి పని అంటారా? ఆలోచించండి మేడం, మాకు కావాల్సింది ఉద్యోగం. మా జీవితాలకు మీరు ఉపాధి కలిగించగలరా? కలిగించండి. అంతేగాని ఈ పెళ్లి గిళ్ళి తొక్క తొడకరా మాకెందుకండి? ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు? ఆమె నిలదీసి అడిగే అర్హత హక్కు నీకెక్కడిదిరా? పెళ్ళయ్యాక పిల్లలు పుడతారు, వాళ్ళకి కావలసిన నాలుగు మెతుకులు మీరే సంపాదించాలి, అది కూడా ఆమె చేస్తుందా? అందుకేగా సార్ మేడం గారు హెల్ప్ అడుగుతున్నాం. పెళ్లి పేరుతో మీరు పెట్టే ఖర్చు బదులు అదేదో మాలాంటి వాళ్ళ ఉద్యోగాలకో వ్యాపారాలకో పెట్టుబడిగా పెడితే మా జీవితాలు బాగుపడతాయి, తద్వారా మేము కూడా కొంతమంది అనాథాలని తీసుకుని వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దుతాం. ఓరి పిచ్చోడా, పెట్టుబడులు కావాలంటే బ్యాంకులున్నాయి, కానీ పెళ్లికి పిల్లలు దొరకాలంటే బ్యాంకులో దొరకరు. పిల్లలు దొరకాలంటే నువ్వు చెప్పినంత ఈజీ కాదు. పిల్లలు ఎందుకు దొరకరు సార్? సపోజ్ నేనే ఉన్నాను, టిప్పు టాపుగా తయారయ్యి క్రాస్ రోడ్ లో నిలబడితే కుప్పలు తప్పలుగా వెంట పడతారు. నీకంత సినిమా ఉందిరా బాబు. అయితే నువ్వు పని చెయ్యి. చెప్పండి సార్. నేను అనాథనని చెప్పుకుంటూ మంచి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని, కేర్ ఆఫ్ ఉన్న అమ్మాయిని 5 వారాల్లో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకురాగలవా? వస్తే ఏం చేస్తారు? ఈ పిల్ల కాకి దగ్గర రెచ్చిపోతున్నాడు, అందుకని నీ ప్రెస్టీజ్ కాపాడాలని కొంచెం ఫాస్ట్ అయ్యాను. ఇక్కడున్న వాళ్ళ ముందు నీ గౌరవం కాపాడాలన్నా, ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్న పుణ్య కార్యక్రమాలకు అర్థం ఉండాలన్నా నా నిర్ణయాన్ని సమర్థించి ముందుకెళ్ళక్క. ఇదిగో వివేక్ మేడం. చూడు వివేక్, మా కాళీ చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను. ఈ పందెంలో నువ్వు గనక గెలిస్తే నా యావదాస్తికి నిన్నే వారసుని చేసి దస్తావేజులు నీ పేరు మీద రాయించి ఇస్తాను. కానీ ఒక షరతు. ఏంటి మేడం అది? పెళ్లి చేసుకుంటే నా ఆస్తి దక్కుతుందని నువ్వు ఎక్కడా చెప్పకూడదు. ఈ కండిషన్ నాకు ఓకే మేడం. అద్భుతం అక్క. ఒరేయ్, 5 వారాలే నీకు కాలము, ముగించుకొని రా శుభకార్యము. అయితే రెడీగా ఉండండి, వస్తా పిల్లతో. పిల్లన్నాడా పిల్లన్నాడా? Thank you.
కూడా మన కోసం వెయిటింగ్ లో ఉందే. వాళ్ళమ్మో ఏంటిది? ఏటి ఇంతక సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీట్ ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. మీరింకా శ్రీమతి కానీ కుమారులాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే. అంటే నాకు క్రికెట్ అడి అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు కానీ ఈ కాణిలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే నీ ఇంక రొంబ నల్ల అడగా ఐశ్వర్యరే మాదిరి ఇరికిగ్లే. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు నల్ల ఐశ్వర్యరే ఇలాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి, ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి, బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అదుర్సు. పొగిడింది సాలి కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు విన్నాను. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేది వినండి. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ, టిఫిన్, హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదే, అర్థం అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే, ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్కి 300, ఫుల్ మీల్స్కి 500. ఎవరండి? ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు. ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ, టీ అంటే చెయ్యి పట్టుకోవడం అన్నమాట, టిఫిన్ అంటే ముద్దు పెట్టుకోవడం అన్నమాట, హాఫ్ మీల్స్ అంటే కౌగిలించుకోవడం అన్నమాట, ఫుల్ మీల్స్ అంటే. నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్ము వాయో, ఎంత గురువారప్పనే. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొంద. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళ? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు, మా సార్ని అడిగి చెప్తా. నువ్వు అలాగే ఉండు. 1, 2, 3. పిల్ల కాకి ఏదో బుట్లో పడతాడు అనుకున్నానే, మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాలి. కమ్ కమ్. మేడం మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు? ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. అలాగా కూర్చోండి. థాంక్యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేడం నాదొక చిన్న రిక్వెస్ట్, నాకు బేసిక్గా బ్యాక్ ఎక్కే అలవాటు లేదు, ఎప్పుడు ఎదరి నుంచి డ్రైవ్ చేస్తాను, సో మీ నడుము మీద కొంచెం చెయ్యి వేసుకుని. ఓ థాంక్ యూ. ఇంత అందమైన శరీరం ఉన్న మీకు ఒక అందమైన పేరు కూడా ఉండాలి. అవునండి, చాలా స్వీట్ గా ఉంటుంది. మై నేమ్ ఇస్ మధురం. మధురం? ఆహా మధురం మధురం, ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం. అంటే మేడం మీకు పెళ్లి గట్రా అయిందా? నో నో, కుమారినే. ఏంటది పెళ్ళి? ఓ పెళ్ళ. అయితే మేడం ఒకసారి బండబరా. ఏమైంది? ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం, మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు కదా, ఒక్కసారి మీరు హెల్మెట్ తీస్తే మీ ఫేస్ చూసి నేను ఇమ్మీడియట్ గా సాంగ్ చేసుకుంటాను. అప్పుడు చీకటి పడిపోయింది, మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు.